హాయ్, నమస్తే. నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నియోజకవర్గం పిఠాపురంలో ఉన్నాము. ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వంగాగీత గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చూస్తున్నామండి, ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? పవన్ కళ్యాణ్ వస్తారండి. పవన్ కళ్యాణ్ వస్తారు. ఎంత మెజార్టీ వస్తుంటారు? 50,000 మెజార్టీ రావచ్చు. 50,000. మరి సీఎం ఎవరైతే బాగుంటారు? సీఎం అయితే ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతారండి బాబు? ఆయనకి అయితే ఇంక ఉన్నగడికి అమ్మేది ఏం కదా, ఇప్పుడే ఇసుకతో శుద్ధంగా అమ్మేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇంక ఈయన వచ్చాడు అనుకోండి, మొత్తం ఇంకా మన మన జీవితాలు కూడా ఉండేది ఏం కదా. ఇంక గెంజలు కూడా ఉండవు ఈయన గురించి. అయితే చెప్పదు, ఆయనే పేరు డాను. ఇంకా డాన్ కి మళ్ళీ ఓట్లేసి ఇంకో డాన్ జీవితం. ఆయనే కెమెరాలు ఎన్ని ఎన్ని కేసులు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. జైలు గాని పోలీసు వాళ్ళు గాని అంటే అంటాడు. మరి అలాంటి దిక్కలే ఇంకా ఆయన ఏం చేయగలుగుతారండి? ఆయన చంద్రబాబు లెక్క వెళ్ళిపోతాడు. ఆయన పెద్ద అయినా పెద్ద తర ఒక ఇదిగా ఉంటది. అంతే తప్ప ఇప్పుడు ఏదో పిచ్చోడు చేతికి రాస్తే ఇంటి మీద కడతాడు చూసారా, అలా ఒగ్గుతాడు. అలా ఉందో ఈ జగన్మోహన్ రెడ్డితో పని అంటే అనకూడదు. ఇంకా చెప్పిన అనొచ్చు, జనాలు టీవీలో కూడా పోలాడుతున్నారు, అనొచ్చు కూడా. అంత బాధ ఉందో. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? కూటమి 110 సీట్లు వస్తాయి సార్. 10 సీట్లు వస్తాయి అంటే వాళ్ళు 120 టార్గెట్ వేశారు. వాళ్ళకంటే మనకేం తెలియదు అనుకోండి. అంటే కొంచెం మనం తగ్గించి చెప్పాలి కదా సార్. అంటే మళ్ళీ మరి వాళ్ళు చెప్పింది మనం చెప్పాను, వాళ్ళు ఏదో చెప్పారు అనుకుంటారండి. నిజంగానే అంతేం కాదు, ఆయనకు కూడా 40-30 రావచ్చు. అంతే అది ఆ బొత్స సత్యనారాయణ వాళ్ళు అలాంటి ఏదో రావచ్చు తప్పండి. ఇంకా ఇవో చూసారా, ఇవాళ టీవీలో చూసారా, ఇప్పుడు ఆయన ఎవరు వైజాగ్ ఎంపీ చేయడు కదండి. కాదండి, ఎంపీ చేశాడు కదా గంటా శ్రీనివాసరావు. కాదండి బాబు, ఈ రెడ్డి గారే గడ్డం తెల్లగడ్డం. ఆయన మీటింగ్ చెప్తాండి, జనాలు అందరు పోతున్నారు. వీళ్ళు అంటున్నారు ఆగండి, భోజనాలు ఉన్నాయి ఆగండి, నిల్లడి మౌ తెచ్చుకుని చెప్తున్నారు వెనకాల. అలా తయారైపోయింది వెళ్ళదు. థ్యాంక్ యూ. ఈసీలు ఓట్లు వేయడం మానేస్తే మంచిదండి. ఎలక్షన్ అంటూ లేకుండా పోతే సీట్లు అంటూ లేవు బీసీలకి. చెట్టు బజ్జి కులస్తులకి ఎక్కడ న్యాయం జరుగుతలేదు. రానున్న ఎలక్షన్ లో చెట్టు బజ్జి కులస్తులు అందరూ ఒక ఐక్యత ఉంటే చెట్టు బజ్జి కులస్తులకి మంచి సీటు కేటాయించిస్తారని వీసీ తరపున చెట్టు బజ్జి కులస్తుడిగా బత్తి నాగేశ్వరం అనే వ్యక్తిని నేను మాట్లాడతాను. నా క్యాస్ట్ వెనకబడి ఉంది, నా క్యాస్ట్ కి ఏ అన్యాయం జరుగుతలేదు. అంత నా దరిద్రమే జరుగుతుంది. ఒక్క నాయకుడు కూడా పరిపాలించిన బీసీ ఓన్లు గుర్తించలేదండి. వాడు గొల్లలు అవ్వచ్చు, చెట్టు బజ్జీలు అవ్వచ్చు, దేవంగులు అవ్వచ్చు, పొట్టుశాలీలు అవ్వచ్చు, పద్మశాలు అవచ్చు, మంగళ అవ్వచ్చు, ఏ క్యాస్ట్ అయినా సరే బీసీలు వెనకబడి ఉంటున్నారు. వాళ్ళకి వచ్చి ఎలక్షన్ లో మంచి మంచి సీట్లు ఇచ్చి వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మన జగన్ గారు అవ్వచ్చు, మాకు ఏం కాదండి. మా కులస్తుని కొంత గుర్తిస్తే చాలండి. పిఠాపురం అండి, మాజీ ముందులున్న అధికారి జగన్మోహన్ రెడ్డి తరపున గానా మన వంగాగీత గారు అండి. ఇప్పుడు వచ్చి క్యాస్ట్ ఫీలింగ్ పరంగా పవన్ కళ్యాణ్ గారికి సరి సమానంగా రావచ్చని అభిప్రాయాలు ప్రజల్లో ఉంది. ఏమండి పవన్ కళ్యాణ్ రావాలండి? ఏమండి పవన్ కళ్యాణ్ రావాలి? పవన్ కళ్యాణ్ రావాలి. ఎక్కడ? పిఠాపురంలోనా? పైన పైన ఎక్కడైనా పవన్ కళ్యాణ్ రావాలండి. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ రావాలి. ఎందుకనమ్మా? పిఠాపురం ఈజీ గెలుస్తారా పవన్ కళ్యాణ్? ఈజీ గెలుస్తారా? ఓకే, పిఠాపురం ఎవరు గెలుస్తారంటారు? పిఠాపురం అండి, ఏదైతే ఊపుకుంటే అదేండి. ఏదైతే ఏమందండి మనకి జనాలు పెట్టి ఏదైతే దాన్ని పెట్టేసాడు. ఊపు పెట్టండరా అంతే. పవన్ కళ్యాణ్ పొడి చేస్తాను కదా, ఎలా ఉంటది ఏమని? మరి ప్రస్తుతానికి ఎలా ఉంటుంది తెలియదు. మరి జనం అయితే ప్రతి ఒక్కరు అలాగే ఉండదు. మరి ప్రతి ఒక్కరు ప్రస్తుతానికి ఎలా అనుకుంటారండి? మరి ఎలా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో దేవుడు దగ్గర ఏదో తెలియదు. పవన్ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారండి జనం. ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, మరి పైన ఎవరికి ఇస్తాం అనుకుంటున్నారు? పైన వైసీపీ వస్తుందండి. వైసీపీ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఓకే, ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయండి. బాగున్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. దాని తర్వాత స్కూల్ విద్యార్థులకి చాలా మంచి మేలు చేశారు. అమ్మ ఒడి తర్వాత యూనిఫారాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి స్కూల్ యొక్క పరిస్థితిని మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టి అన్ని కూడా చాలా బాగా పెట్టారండి.
దాని గురించి వైసీపీకి కొంచెం మొగ్గుగా చూపెడతారు వాటర్స్. వైసీపీకి ఎక్కువ ఉండదు, వైసీపీ ఎక్కువ ఉండదు అంటారా? ఓకే, మరి పవన్ కళ్యాణ్ పొడి చేస్తున్నారు కదా, పొడి చేస్తాంటే మరి పాప నాయకులు కొంతమంది ఉంటారు, ఉన్నారు సమనాయకంగా ఉంటదండి. అంటే సరే వంగగీత గారు గెలుస్తారంటారా? అటు ఇటు అడబడ ఉంటదండి, సమసమంగా ఉంటుంది. వంగగీత గెలిచే అవకాశం ఉందా? ఇద్దరు టఫ్ ఉంటుందా? ఇద్దరు తప్పగా ఉంటుందండి. ఎవరు గెలుస్తారంటారు మీ అంచనా ప్రకారం? ఒక అంచనా ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి అంత ఆయన మొగ్గు చూపుతారండి ఎక్కువ. పెట్టబడి ఎలా ఉంది? ఎలా ఉంటదండి సార్, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు మాత్రం జనాల్లో చేసే అవకాశాలు ఉన్నాయి సార్, ఓటేసే అవకాశాలు ఉన్నాయి. ఓటేసే అవకాశం ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వంగగీత గారు గెలుస్తారంటారా? టఫ్ ఫైట్ ఉంటుంది సార్, టఫ్ ఫైట్ ఉంటుంది, చేస్తారు. ఎవరు గెలుస్తారు మరి? ఎవరు గెలుస్తారు అన్నదండి, రెండు ఒకటవే కదా, దాన్ని బట్టి కొత్తగా పవన్ కళ్యాణ్ ఈ స్పాట్కి వచ్చాడు కదా, కాపులు కొంచెం ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాం. మేడం కూడా కాపులే కాబట్టి ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం సార్. ఓకే, గెలిచే అవకాశాలు మేడం కూడా అంత ఈజీగా ఓడిపోదండి, గెలిచే అవకాశాలు ఉంటాయి. మంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి రామారావా? అల్లుడు? ఓకే, మీరు పిఠాపురం? మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు? అందరూ ఒకటేనా? ఇద్దరు ఒకటే. అదే మరి పవన్ కళ్యాణ్ గెలుస్తారు ఈసారి? అయిపోయింది కదా. అయిపోయిందా? ఓకే, అడ్డీలు ఎవరు వస్తారు? జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. ఓకే, సీఎం అవుతారండి సార్? తప్పకుండా అవుతారండి. అవుతారండి, తప్పకుండా అవుతారు. మీరు మీ పేరు? మోజెస్. మీరెక్కడ? మాది కాకినాడ. కాకినాడనా? జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సతీష్ అండి, చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో అయితే కొత్తగానే కోరుకుంటారని జనాలందరూ ప్రభుత్వం విసుకుపోయి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడితే మొత్తం అందరికి మంచి జరుగుతుంది అందరూ కోరుకుంటున్నారు. ఓకే, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అధికారంలో వస్తే ఇంకా మంచిది అనుకుంటున్నా. కానీ ఈసారి పిఠాపురం అయితే మెజారిటీతో ఆయన గెలుస్తారు అనుకుంటున్నాం. ఎంత వస్తుంది మెజారిటీ? బహుశా ఆయన లక్ష అంటున్నారు, రావచ్చు రావచ్చు. ఎందుకంటే ఆయన చేసిన దాన్ని బట్టి చూసే దాన్ని బట్టి కూడా ఆయన ఈసారి అందరూ ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇస్తారు ఆయనకి. ఓకే, పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? వస్తానికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారా. పవన్ కళ్యాణ్ గారు. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుందా? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే. ఎంత వస్తుంటారు మెజార్టీ? అయితే లేదండి తెలియదు. మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు పురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి, వైసీపీ నుంచి వంగగీత గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? వంగగీత గారు అనుకుంటున్నాం మేము. మీరు అనుకుంటున్నారు ఎందుకనమ్మా? ఏమో అక్కడ జనం అలా అనుకుంటున్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నారు. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఈ 5 ఇయర్స్? జగన్ గారి పరిపాలన అంతేం బాగాలేదండి. అంతేం బాగాలేదు అంటారా? ఎక్కడో లేని వాళ్ళకి ఏదో పెడుతున్నారు కానీ అంత కరెక్ట్ కాదు. మరి సార్ సీఎం చంద్రబాబు అవుతారంటారా, జగన్ అవుతారంటారా? ఎవరు వచ్చినా ఒకటేనండి మాకు. ఎవరు వచ్చినా ఒకటే? ఎవరు వచ్చినా మాకు ఎంప్లాయిస్ కి ఏమీ లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎలా ఉంటుంది ఇక్కడ, ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుందా? లేదండి, ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఎంత వస్తుంది మెజార్టీ అంటారు? మెజార్టీ గురించి పెద్దగా నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం వెళ్ళడం మాత్రం ఈజీ గెలుస్తుంది. ఈజీ. మరి సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ సారీ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఏముందని పరిపాలన, ఎక్కడ రోడ్లు వేయించాడని, ఎక్కడ ఏం చేయించాడని, అభివృద్ధి ఏదండి అసలు? అభివృద్ధి జరగలేదు. ఇంకా ఆయన మళ్ళీ వస్తే ప్రయోజనం ఏంటండి? ఎవరు పెట్టాలి సార్? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటది గెలుపు, ఈజీ గెలుస్తారా? లక్ష మెజార్టీ అండి. లక్ష మెజార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంటది పెట్టాపురంలో? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ బాగుంటుంది. సీఎం? సీఎం కూడా ఇద్దరు ఉమ్మడిగా అయ్యారు కాబట్టి చంద్రబాబు గారు వస్తే బాగుంటది. డెవలప్మెంట్ కి అవకాశం ఉంటుంది. మరి సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈజీ గెలుస్తారంటారా? ఈజీగానే. ఎంత వస్తుంటారు మెజార్టీ? ఈజీగా లక్ష వస్తుంటారా? ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారంటారు, పవన్ కళ్యాణ్ గారా వంగగీత గారా? పవన్ కళ్యాణ్ వచ్చేస్తారండి. పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. సీఎం ఎవరు అవుతారంటారు? పవన్ కళ్యాణ్ అవుతాడు. సీఎం? సీఎం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసారు కదా? చంద్రబాబు నాయుడు చేస్తారు కదండి. సార్ దేవుడు అండి. చెప్పండి సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారా, వంగగీత గారు వస్తారా? ఎవరు వచ్చినా పర్లేదండి. ఎవరు వచ్చినా పర్లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 ఇయర్స్ బాగుందండి. బాగుంది. మళ్ళీ సీఎం అవుతారంటారా? సీఎం అయితే అవ్వచ్చు. అవ్వచ్చు. కూటమి కలిసింది కదా, కూటమి కూటమి మూడు పార్టీలు కలిసాయి కదా, టఫ్ అయి ఉంటుంది ఈజీగా కలుస్తారా? కొద్దిగా కష్టం అండి, ఎందుకంటే మూడు పార్టీలు ఒక్కొక్కటి ఏది వస్తుంది అన్నది కొంతగా ఇబ్బంది ఉంటుంది. పెట్టబో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే మంచిదని చూస్తున్నాం.
పవన్ కళ్యాణ్ గారా వంగగీత గారా? ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు. అదే ఎలా ఉంటది వంగగీత గారు ఫైట్ సారి? పక్కా పక్కా గెలుస్తారా? వైసీపీ వైసీపీ ఎంత వస్తుంది మెజార్టీ? 25 ఉండి 35 వస్తుంది. 35 ఓకే. కంపల్సరీ అండి, కంపల్సరీ. ఏం వచ్చింది జాంగ పరిపాలన మీకు బాగా? బాబా అన్ని బాగున్నాయండి బాబు. అన్ని అంటే ఏ విధంగా? అప్పటికి 422 కోట్లు ఆల్బర్ వచ్చిందండి. గతంలో టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు 4000 ఇచ్చేవాళ్ళు మా పిస్తమైన బ్యాంక్ తీసినప్పుడు అండి. ఓకే. ఇప్పుడు 10000 అండి అది జాంగ వచ్చింది నుంచి. అది కాక అది మా 45 సంవత్సరాల నుండి మా అమ్మలకి 18,750 అవి అది వారంటీలు పెట్టి ప్రతి ఇంటి దగ్గర నుండి ప్రతి పథకం మా ఇంటి దగ్గర వస్తుందండి. రేషన్ వదులుకొని మా ఇంటికి ఇంటికి వస్తుందండి ఈరోజు. అన్ని పథకాలు సూపర్ అండి. కంపల్సరీగా 25 నుండి 35 మన ఇంకా గీత నైట్ వస్తుంది. లేపక్షి ఏం చేస్తున్నామండి ఈసారి పిఠాపురంలో? ఎవరు వస్తారంటారు? పేరు వచ్చి జనసేన. జనసేన, జనసేన. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదు ఫైట్? ఈజీగాను. ఎంత వస్తుంది మెజార్టీ? లక్ష మెజార్టీ. లక్ష మెజార్టీ. ఓకే. పిఠాపురంలో ఎవరు వస్తారన్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అలా ఈజీ ఉండదు అంటారా ఫైట్? టఫ్ ఉండదు అంటారా? టఫ్ గా ఉండదు. వన్ సైడ్. మరి సీఎం ఎవరు అవుతారనుకున్నారు? సీఎం అయితే చంద్రబాబు. చంద్రబాబు గారు. ఓకే. ఎందుకని చంద్రబాబు అంటున్నారు? కూటమి కదండి. కూటమి గురించి ఎలా ఉంది 5 ఇయర్స్ జాంగ పరిపాలన? పర్లేదండి. కొంచెం అంటే కొన్ని కొన్ని చేసినవి కూడా బాగున్నాయి, కొన్ని చేయని కొన్ని బాగోలేదండి చేసినవి. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి ఈసారి పిఠాపురం ఎవరు వస్తారంటారు? పిఠాపురం పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్? ఈజీ గెలుస్తారా? అవునండి. గట్టలేదండి సార్. తిరిగిలేదండి సార్. తిరిగిలేదా? లేదు సార్. ఓకే బాబు చెప్పు. పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారా? ఎందుకని? ఎందుకని? పవన్ కళ్యాణ్ అంతా మంచి జరుగుతుందండి. మంచి జరుగుతుందా? ఈసారి ఎవరు వస్తారు పిఠాపురంలో? వైసీపీ. వైసీపీ వంగగీత గారు. ఈజీ గెలుస్తారు? టఫ్ ఉండదు ఫైట్? టఫ్ గానే ఉంటది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాం ఇక్కడ. మరి చేసిన ఆయన వైసీపీ వస్తుంది. ఆయన దగ్గర ఉంటారా? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే. జగన్మోహన్ రెడ్డి. మీది నియోజకవర్గం ఏది సార్? కనిగిరి నియోజకవర్గం. కనిగిరి సింహ. ఉగ్రనాథ సింహ. ఉగ్రనాథ సింహ. ఎవరు వస్తారు? ఉగ్రనాథ సింహ వస్తారా? ఆయన దద్దల నారాయణ గారు వస్తారు. దద్దల నారాయణ గారు. నారాయణ వస్తారు. అక్కడ ఎవరు వస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారా వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫ్యాన్. ఎలా ఉండదు ఈసారి గెలుపు? బాగుంటుంది. అంటే మెజార్టీ ఎంత వస్తుంటారు? మేము అనుకోవడం 52-1 lakh. ఓకే 52-1 lakh. గెలిపేది ఈజీ అంటారు ఇంకా? చెప్పలేం. బైఫర్కేషన్ అంతే. చెప్పలేమండి. అటు ఇటు లో ఉంటుంది. అటు ఇటు అంటే ఏ విధంగా? అటు ఇటు మనం జస్టిఫై చేయలేం కదా. అంటే మెజార్టీ అంటారా గెలుపు అంటున్నారా? గెలుపు అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఏమని ఊహించలేం. ఈసారి కొత్తగా ఉంటది, ఊహించలేం. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా? అదేంటి కొత్తగా ఉంటది ఈసారి. అంటే గెలుపు ఈజీ ఉంటదా లేదా టఫ్ ఉంటదా లేకపోతే? ఏం చెప్పలేమండి ప్రజల ఓటర్లో. చెప్పలేమండి ఏ టైం ఎలా అవుతుంది. ఆ టైం దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా మారుతారో ఏం చెప్పలేదు. ఓకే మీరేమనుకుంటున్నారు? ఏంటి మీరేమనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్వాలేదండి. మనకి ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎవరు వచ్చినా జంగ పరిపాలన ఎలా ఉంది? 5 ఇయర్స్ పర్లేదు. బాగా పర్లేదు. ఏం వచ్చిందా పరిపాలన బాగా మీకు? కొన్ని పనులు మంచి పనులు చేశారు కదండి. పెంచిన మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? అది అంటే కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ చేయమంటున్నారు. మరి మనం చూస్తేనేమో ఇప్పుడు దాకా ఈయన మనకి మేము చాలా పొత్తున్నాండి. మరి మగ్గానికి 24,000 రూపాయలు వేసారు. మనకి ఎప్పుడు అలా వేసిన వాళ్ళు ఎవరు లేరండి. మనం చూసిన వాళ్ళు ఎవరు లేరు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మరి ఏం చేస్తారు? మరి ఈయన ఉంటే ఏం చేస్తారు అన్నది ఈయన వాగ్దానం. ఇంకా ఏం చేయలేదు జగన్ గారు. మరి ఇప్పుడు అంటే వేసారు, తర్వాత ఏం చేస్తారో తెలదు కదండి. అది అలాగే ఉన్నది. చెప్పండి ఈసారి పిఠాపురం ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు వంగగీత? పిఠాపురం అన్నా. పిఠాపురం ఎవరు వస్తారు అన్నది అది మరి మనం చెప్పలేమని. అలాగా మన ప్రజల నిర్ణయం అది. ఏమనుకున్నారు ప్రజలు? ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏమనుకుంటున్నారంటే మనం ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఇప్పుడు వంకాయ గీత గారు అయితే పక్కా రావచ్చు, వచ్చేతారు. మరి పవన్ కళ్యాణ్ అంటే మరి ఏ విధంగా మరి మనం గుర్తించి చెప్పలేం. ఇది పక్కాగా ఇది వస్తుందని చెప్పలేం. ప్రజల్లో ఏముందో మనకు తెలియదు కదన్నా. ఓకే అదనమాట. అంటే ఫైట్ ఎలా ఉంటుంది? టఫ్ ఉంటుంది అంటారా ఈజీ ఉంటుందా? చాలా గట్టిగా ఉంటుంది అన్న. చాలా గట్టిగా ఉంటుంది. దెబ్బ మీద ఉంటాయి. దెబ్బ ఉంటాయి. ఉంటాయన్న. ఓకే పక్కగా ఒకటే వస్తుంది మనకి కనిపించాను అండి. ఎందుకంటే ఇప్పుడు మనం 14 వస్తుంది అని అన్నందుకు ప్రజలు మనసు మనకు తెలియదు కదా. ఎవరి మనసు? మీరేమనుకుంటున్నారు మీ మనసులో? మన మనసులో ఏమనుకుంటున్నాం అంటే మరి మనకి ఇక్కడ అయితే ఎమ్మెల్యే ప్రాంతంలో ఎవరు నిలబడినా ఎమ్మెల్యే వంకాయ గీత గారు రావాలి.
దాని సపోర్ట్ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే దాని గురించి మనం ఆలోచించలేదండి. అంటే ఎక్కడైనా ఇప్పుడు మామూలుగా వంగగీత గారు ఇక్కడ ఏంటంటే జాయిన్ అవుతున్నారంటే వైసీపీ పెండెం దొరబాబు గారు ఆయన గింజ వచ్చింది లేదు ఇప్పుడు ఈ మధ్య కనిపిస్తున్నారు పెండెం దొరబాబు దొరబాబు గారు ఈ మధ్య కనిపిస్తున్నారు. గీతా గారు ఎంపీ అయిన తర్వాత కూడా ఎప్పుడు కనపడలేదు ఇప్పుడు వచ్చారు ఈసారి మరి ఏ విధంగా వేస్తాం ఓట్లు అంటున్నారు. కనపడకపోయినా గతంలో ఆవిడ చేసిన మంచి పనులు కొన్ని కార్యాలు పనులు గుర్తుండిపోయింది జనాలకి. అలాగా ఏం చేశారు మంచి పనులు చేశారండి ఉప్పాడకేంటి చాలా పనులు చేశారండి. ఉప్పాడలో ఇల్లు కాలిపోయినప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం తర్వాత వాళ్ళకి చెక్కులు ఇవ్వడం హై స్కూల్ కూడా ఒకప్పుడు బాగులేని దాన్ని మళ్ళీ పరిశుభ్రంగా కట్టించడం ఇలాంటి అన్ని మంచి పనులు చేసి గుర్తింపు జనాలు కట్టు గుర్తింపు పొందండి. ఈసారి సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం అన్నది మనకి పక్కగా అయితే జగన్ అవ్వాలన్నా దాన్ని బట్టి ఇప్పుడు రెండు మూడు పార్టీలు కలిసి ఉండడంలోనూ అంటే జనాలు ఎవరిని ఎన్నుకుంటారన్నది మనకు తెలియదు కదా. అది జనాలు నిర్ణయం. అది మీ అభిప్రాయం చెప్తాను మీరు ఎవరు అనుకుంటున్నారు? మన అభిప్రాయం అంటే పక్కగా జగన్ సీఎం అవుతాడని ఇటుపైతే మాత్రం. కొత్తపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారా వంగగీత గారు వస్తారా? పక్కగా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి అది కూడా 100% కన్ఫామ్గా. కన్ఫామ్గా కన్ఫామ్ అండి అది. ఓకే అంటే వంగగీత గారు గట్టి పోటీ ఇవ్వలేరంటారా? వంగ గీత గారు అంటే ఆల్రెడీ ఎంపీగా చేశారు 5 సంవత్సరాల నుంచి. ఆవిడ వచ్చి ఎంపీగా చేసి ఈ మత్స్యగారి గ్రామంలో ఏమైనా ఒక సమస్య మీద ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అది ఇక్కడ జరిగేలా చేశారేమో ఒక ఆవిడ నోట్ నుంచి ఒకసారి చెప్పమనండి. బీచ్ ఏరియా కోన్పేట నుంచి మనకి నేమం వరకు ఉంది 15 కిలోమీటర్లు. ఎప్పుడు అంటే తుఫాన్లో సంవత్సరానికి 3-4 వచ్చినా ఆటుపోట్లు అంటూ పున్నమి నెక్స్ట్ అమావాస్య ఉంటుందండి ఆ టైంలో సముద్రం కోత గురవి ఎన్నో ఇల్లులు సముద్రంలో కలిసిపోతున్నాయి. అందులో ఉన్న వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చిని అవేళ గాలి కుదిలేశారు కానీ ఒక్కరికి కూడా పక్కా ఇల్లు లేవు. ఆ ఇచ్చిన కాలనీలో కూడా ఇప్పటికీ డ్రైనేజీ లేదు నెక్స్ట్ సిమెంట్ రోడ్డు లేదు కరెంటు కరెక్ట్గా లేదు వాటర్ రాదు. ఈవిడ వచ్చి చేసింది ఏమీ లేదు. మన పిడాపురం రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ గురించి మన ఫ్లైఓవర్ కోసం ఎప్పటి నుంచో పోరాటాలు అంటున్నారు ఇప్పుడు వచ్చి అది కూడా ఇప్పటి నుంచి ఇదిగో శంకుస్థాపన చేద్దాం అని అన్నారు కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటిది లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు ఆ ఫ్లైఓవర్ పడుతుంది గొట్టు వస్తుంది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు వస్తాయి హార్బర్లో సగంలో ఉండిపోయిన హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ మెయిన్ కోల్డ్ స్టోరేజ్ కావాలండి రేట్లు సరిగ్గా ఉండట్లేదు అమ్మకోడానికి కూడా అది వస్తుంది. మా మత్స్యకారుల పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఏరియాలో పేదలకు ఉంటున్నాయి ఇక్కడ మత్స్యకారులకి సముద్రంలోకి వెళ్ళి ఏటకెళ్ళినా సరే వాళ్ళకి వాళ్ళ జీవనోపాధం కూడా సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళకి కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఒక భాష్యం లేకపోతే ఆదిత్య ఆ రేంజ్లో వస్తే వాళ్ళు కూడా బాగుపడతారు మా పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటారు. చెప్పండి సార్ పిఠాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనుకుంటా. ఎందుకనమ్మా? అంటే అందరినీ చూసి ఇతను కూడా ఒకసారి చూడాలా ఇతను మన గురించి వచ్చాడు కదా ఆ ఉద్దేశం చూడాలని అతను వస్తాడు అంటే ఈజీ గెలుస్తాడు ఇక్కడ వెళ్తాడు కంపల్సరీ వస్తాడు. చెప్పండి సార్ పిఠాపురంలో ఎవరు వస్తారు పవన్ కళ్యాణ్ గారా వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అలా ఈజీ గెలుస్తారా? ఈజీగా గెలిచిపోతాడు కదా పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. ఎంత మెజార్టీ ఎంత వస్తుంటారు? మెజార్టీ ఏమో ఎంత వస్తుంది పూర్తిగా తెలియదు కానీ మనకు గెలుస్తారు ఈజీగా. ఏమండి మీరేమనుకుంటున్నారు? పార్టీలు ఉండవు ఎలా జనగా పరిపాలన ఫైవ్ ఇయర్స్ ఏ పరిపాలన ఎలా ఉంటుంది అలా ఉంటుంది జనగా పరిపాలన ఎక్కడ రోడ్లు కదా ఇవ్వలేదు రోడ్లు ఇవ్వలేదండి. ఓకే సో ఈసారి అయితే టఫ్ ఉండదు ఫైట్ ఇక్కడ టఫ్ ఏమి ఉండదా? వంగా ఎదగదా కొంత పేరైన మనిషే అది ఇప్పుడు ఆవిడకి ఇప్పుడున్నా వాళ్ళతో వెళ్తాం ఇది ఏందో మొత్తం 5-6 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా బాగా నెగ్గింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కంపల్లేదు కనిపించలేదా? ఇంకా నెగ్గిన తర్వాత కనిపించలేదు. ఓకే మన పిఠాపురం ఎమ్మెల్యే కూడా అంతే వచ్చి ఇంకొప్పుడు మాకు మనకి ఏం చేయలేదు పెండింది దొరబాబు కూడా ఎప్పుడు కంపల్లేదు ఈ నెల నుంచి తిరుగుతున్నది. ఎవరు వస్తారు పిఠాపురం అయితే మన వంగ గీత వస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు పొడి చేస్తారు కదా పొడి చేస్తారంటే మెజార్టీ తక్కువ టైపు ఉందండి మెజార్టీ తక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. గెలుస్తారా? మెజార్టీ తక్కువ వస్తుందా? మెజ తక్కువ వస్తుందండి. గెలుస్తారా? గెలవడం వంగగీతకి మెజార్టీ తక్కువ వస్తారు. వంగగీత కన్ఫర్మ్ ఇద్దరు సరసరి సమయం వస్తుంది పవన్ కళ్యాణ్ అయితే సినిమా పాలన కాబట్టి రావచ్చు ఆయన. ఇప్పుడు వంగగీత కానీ అంత ముందు అయితే పార్లమెంట్ ఇలా చేసింది కాబట్టి కొంచెం ఉంది ఆవిడకి. సో వంగగీత వస్తారంటారు అంత ముందే పెండ దర్వాజలు చేసే కాబట్టి కొంచెం పర్లేదు ఆవిడకి ఆయన బాగుంది. టీడీపీ జనసేన కలిసింది కదా చేసింది కలిసింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది ఇప్పుడు అది ఎవరు ఇలా ముగ్గురు కలిపి
ఓకే వైసీపీ అయితే కన్ఫర్మ్ గా రావచ్చు. ఎవరద్దరని ఏం చెప్తాను సార్, ముగ్గురు మీద ఉంటే ఏం చెప్తా. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా, వంగగీత గెలిచే అవకాశం ఉందంటారా? ముగ్గురు సమానంగా ఉన్నారండి మరి. ముగ్గురు ఎవరు, ఇంకోటారు వర్మ కూడా వస్తున్నారు కదండి. వర్మ లేరు కదా, ఇప్పుడు టీడీపీ జనసేన కలిపే కదా. ఇద్దరులో పోటీ ఎవరు వస్తారని తెలియదండి. తెలియదంటారా? ఓకే. పిఠాపురం లేసారి ఎలా ఉందంటారు, పవన్ కళ్యాణ్ వంగగీత గారా? పిఠాపురం అంటే సార్, ఇప్పటి వరకు వంగగీత చాలా పార్టీలో ఉందండి. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచింది కూడా తను, తను చేసే పనులు తను చేసిందండి. ఎక్కువ కాపు వర్గం అని కాదు కానీ అన్ని కులాలు కూడా సమానంగా చూసి కూడా పిఠాపురం ఎక్కువ ఎమ్మెల్యేగా గెలిచి 2-3 సార్లు, తర్వాత ఉప్పాడేటి పిఠాపురం చాలా చోట్ల లేని కొత్త కాలనీ మాయపట్ల చాలా మంది కాలనీలు ఇవ్వడం, హౌసింగ్ ఇవ్వడం, స్కూల్ మన ఉప్పాడ హై స్కూల్ డెవలప్మెంట్ చాలా వరకు ప్రజలు తెలిసండి. ఆవిడ తను చేసే మంచి పనులు, తనకు మనకంటూ అవసరం ఉంటే వెళ్తే కనుక అందరికి మేలు చేసి ఆవిడ పనులు మన పనులు చేసేలాగా ఆవిడ మనకి పని చాలా విధాలు ఉపయోగపడ్డాను. నాకైతే ఆడపడుచుగా చాలా కాపు వర్గం నుంచి 90,000 ఎంతో సెల్లర్ ఉందండి. వాళ్ళకి ఆడపడుచు కాబట్టి ఆడవాళ్ళు కూడా అభిమాన గౌరవం ఉంటది కాబట్టి మాక్సిమం ఈవిడ కూడా రావచ్చు అండి. వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయండి. బాగుందా, మళ్ళీ సీఎం అవుతారంటారు ఆయన? ఏమండి చెప్పలేమండి, చెప్పలేము. ఓకే, ఎందుకండి మీరు వచ్చినా మీరు వచ్చినా మన పొరాకులు మానయ్యా. పిఠాపురం గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు పక్కనా? పక్క సార్, పక్కనా? పవన్ కళ్యాణ్ పైన సీఎం ఎవరు అవుతారంటారు? చంద్రబాబు వస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని అంటే జగన్ పరిపాలన నచ్చగా లేకపోతే ఏంటంటే చెప్తా సార్, రీజన్ ఉండదు కదా. ప్రభుత్వం మారాలంటే ఏం కదా మారాలి అంటే, ఒకేసారి ఇద్దరికి ఒకే ప్రభుత్వం 2 సార్లు కూడా ఉన్నారా, అంతేనా? 10 సార్లు ప్రజెంట్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తారు. ఈజీ గెలుస్తారా? ఈజీ గెలుస్తారు. మెజార్టీ ఎంత వస్తుంటారు? మెజార్టీ ఆల్మోస్ట్ 50,000 వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, బంపర్ మెజార్టీ వస్తూ వస్తారు. ఎంత వస్తుంటారు మెజార్టీ? ఎంత వస్తుంది ప్రజలు పెట్టేస్తారన్నాడు. ఓకే, అంటే గీత గారు పోటీ ఇవ్వాలన్నారు, గట్టి పోటీ? గీత గారు ఎక్కడ వారు కాదు, గీత గారికి పోటీ సరిపోదు అంటారా? ఓకే, అంటే మొత్తం వైసీపీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, మంత్రులు అందరూ డబ్బులు గట్టి పంచి పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చినా జగన్ వచ్చినా ఏరు ఎవడు ఇప్పుడు ఎవరు. ఓకే, మరి సార్ జగన్ ఎక్కువ మెజార్టీ వద్దారా పవన్ కళ్యాణ్ గారికి? జగన్ కి పవన్ కళ్యాణ్ కి ఇది సీఎం సీట్ కాదు కదా, మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్కి వస్తుంది. ఓకే, మరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రభుత్వం ఎవరు ఏర్పడి ఈ 21 టికెట్ పవన్ కళ్యాణ్కి వస్తే సీఎం పవన్ కళ్యాణ్. ఓకే, మామూలుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు. బ్రహ్మాండంగా వస్తాడు, ప్రజల్లో మొమ్మైకి వైపు కలిసి ఉండాలి కదా నాయకుడి. ఓకే, ఆ విధంగా చూస్తే వంగగీత గారు అప్పుడప్పుడు వస్తారు తప్ప ఈ కంటిన్యూస్ ప్రజలతో టచ్ లో ఉంటాం నా మనసాక్షి ప్రకారం చెప్తున్నాను. అందుకే నేను ఈయన పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మెసేజ్ అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు, ఓకే, ఎలా ఉంటది అంటే మెజార్టీ ఎంత వస్తుంది అండి ఈసారి చెప్పలో? వస్తుంటది, గెలుస్తారు కన్ఫామ్? గెలిపితే కన్ఫామ్, మెజార్టీ అయితే చెప్పలేమంటారు? చెప్పలో. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది 5 ఇయర్స్? పర్వాలేదు. చిన్నపిల్లకి అమ్మఒడి అని అలాంటి చిన్న చిన్నవి బాగున్నాయి కదా. మరి ప్రభుత్వం ఎవరొద్దండి పైన? అంటే చంద్రబాబు వస్తారంటారా, జగన్ గారు వస్తారంట సీఎం? చంద్రబాబు నాయుడే చెప్పండి. ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు? వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ వస్తాడు, ఎందుకంటే కుర్రవాళ్ళందరూ పవన్ కళ్యాణే కావాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ. ఓకే, పవన్ కళ్యాణ్ అంతా మంచి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ మరి వైఎస్ఆర్సీపీ పైన జగన్ వస్తాడే కింద పవన్ కళ్యాణ్ వస్తాడు ఇక్కడ. ఓకే, అయితే పిఠాపురం ఈజీ ఉంటుందన్నారా? పిఠాపురం ఈజీ, పవన్ కళ్యాణ్ అయితే. ఓకే, పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకంటే అతను కొంచెం జోస్ ఉంది. ఇప్పుడు వంగగీత గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఎప్పుడు కూడా చిన్న విషయానికి కావచ్చు పెద్ద విషయానికి కావచ్చు ఎప్పుడు కూడా అప్పుడు వచ్చి మంచి కాదు. అంతెందుకు ఇవ్వదు మన చెప్పండి, ఎలా ఉంది పిఠాపురం? సారీ పిఠాపురం కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారా? ఎంత మెజార్టీ వస్తుంటారు? మాక్సిమం 100,000. ఓకే చెప్పండి, ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? పిఠాపురం ఎవరు వస్తారండి? జనసేన వస్తుందండి. జనసేన జనసేన కలిచారు కాబట్టి వర్మగారు ఇద్దరు కలిసి వస్తే
పవన్ కళ్యాణ్ వస్తాడు. ఈజీగా ఉంటది అంటారా? ఈజీగానే ఉంటది, ఈజీగానే. ఓకే, ఇక్కడ మాత్రం పబ్లిసిటీ పోస్ట్ నుంచి అదే ఉంది, జనసేన నిలబడకపోవడం జరిగింది, తెలుగుదేశం వచ్చి ఏసీలాగా ఉంది. ఓకే, సో వంగగిద్ద గారు గట్టి పోటీ ఇవ్వగలంటారా? ఏమి మనం ఫెయిల్ జనసేన వస్తుంటారు, జనసేన వస్తుంది. చంద్ర గారు ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోటీ చేస్తారు అన్నా, నెక్స్ట్ వైఎస్ఆర్ టీపీ నుంచి వంగగిద్ద గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? వచ్చేస్తారని ఈజీగా పవన్ కళ్యాణ్ గారు, చాలా ఈజీగా. ఇప్పుడు అంత మెజార్టీ ఉంది ఇక్కడ, కాపు నుంచి పోలి అంత మెజార్టీ ఉంది, బీసీ ఎస్టీ నుంచి కూడా మెజార్టీ ఉంది కదా, అన్ని క్యాస్ట్ అన్ని క్యాస్ట్ నుంచి లక్ష పైన మెజార్టీ పక్కగా పక్కగా. ఎందుకు పిఠాపురం నుంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే? ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కదా, కాపులు ప్లస్ ఏంటంటే అతనికి బాగా ఏరియా పాస్ అయ్యింది, అంటే క్యాస్ట్ పరంగా అన్ని కులాల నుంచి. అంతే కాకుండా బ్రో, ఇది ఒక పుణ్యక్షేత్రం గురించి ఇంకా డెవలప్ అవుద్ది ఇక్కడ, పిఠాపురం నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ దత్తాత్రేయుడు స్వామి. మనం పవన్ కళ్యాణ్ చెప్తుండే అంటున్నాం కదా, మాట్లాడితే దత్తాత్రేయ స్వామి అంటారు, ఇంకా స్వామి చూస్తుంటారు మొత్తం అంతా. పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఇద్దరు బాగా ఉంది మరి, ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు అనుకుంటున్నాం, ఎవరు వచ్చినా పర్లేదు అనుకుంటున్నారా? పిఠాపురం నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది అనుకుంటారు. ఎందువల్ల? 20 సంవత్సరాలు పడించి ఎప్పుడో కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా జరిగానండి, డెవలప్మెంట్ గురించి ఎప్పుడు ఎవడో కూడా ఆలోచించలేదు, వాళ్ళ వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ పిల్లలని భార్యని వేరే దేశంలో పందరకం పెంచుకోవడానికి ఉపయోగించారు, కానీ ఈ 3 మండలాలని పిఠాపురం నియోజకవర్గం ఎలాగ చేయాలన్నది కూడా ఎవరికే ఏమి ఎప్పుడు కూడా అలా నచ్చినట్టే చేశారు, కానీ ప్రజలు నచ్చినట్టుగా ఎప్పుడు చేయలేదండి. ఈ జగన్ గారు ఏదో పథకాలు వేస్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదండి. 20 సంవత్సరాల నుంచి పిల్లలు చదువుకునండి, ఏ జాబు లేక గొప్పది అవుతున్నారండి గొప్పు. ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి, ప్రతి ఒక్కరికి మంచి శక్తిని వస్తండి, మాకు జాబ్ వచ్చే పొజిషన్ ఉందంటే అంత ధైర్యం వస్తుంది. ఇవాళ 3 నియోజకవర్గాలు కూడా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ప్రజలంతా కూడా ఏకమై చాలా గట్టిగా చేస్తున్నారండి. ఈరోజు 100,000 ఓట్ల మెజార్టీ వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ పార్టీకి, జనసేనకి ఉందండి. 100,000 ఓట్ల మెజార్టీ పిఠాపురం నియోజకవర్గం వస్తుంది, పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది? అందరూ గీత గారు మంచివారండి. ఇప్పుడు మాత్రం పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఊపి ఎక్కువగా ఉందండి, జనసేన అదే ఊపి ఎక్కువగా ఉందండి. ఆవిడ తప్పుడు పనులు ఏమి చేయలేదు, అందరికీ ఆవిడ అయ్యేసరికి వైఎస్ఆర్సీపీ ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు అట అన్ని ఆవిడ చేసింది, ఆవిడ వరకు ఆవిడ చేసింది చేయలేదని కదా అంటారు. మేము మాత్రం మరి ఈసారి ఆయనకు ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు పిఠాపురం నుంచి ఉన్నారని మేము ఛాన్స్ ఇద్దామని, నేననే కాదండి పిఠాపురం ప్రజలు అనుకుంటున్నారు. మరి వాస్తవం దేవుడు ఎలా చూస్తే అలా అవుద్ది, మా ఒక్కడి వల్ల జరిగేది ఏం కాదు కదా, అందరూ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పుడు గీత గారు కూడా తప్పుడుగా చేసింది ఏం కాదండి, ఆవిడ ప్రజలకు ఎలా చేయాలో ఆవిడ చేసింది, ఆవిడ వరకు వెళ్ళి వాళ్ళకి. ఇప్పుడు అడగకపోతే ఎవడో పెట్టరు కదండి, మాకు ఈ సమస్య ఉందంటే ఆవిడ వస్తే ఆవిడ దగ్గరికి వెళ్తే మాత్రం కంపల్సరీ చేసి పెట్టే ఆవిడండి, ఆవిడ చేయని ఆవిడ ఏం కాదు, ఎవరు వెళ్ళినా పట్టితో పర్లేదు. ఆవిడ ఎంపీగా పట్టిగా ఆవిడ ఎంపీ ఉండండి, ఎమ్మెల్యే ఉండండి, మేము పెద్ద రాజ్యానికి కూడా ఆవిడకి వేసేవాడి, తిరిగాం మా పని అయిపోయింది, మేము ఎప్పుడన్నా ఎవరికన్నా ఏదమ్మా ఎలా పని అంటే చేసి పెట్టింది. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉందండి ఊపు. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే మరి ఆయన ఒకసారి వైజాగ్లో పెట్టారండి, ఇంకోటేమో భీమవరం అని పెట్టారు. ఈసారి మరి అందరూ ఆయన చెప్పారంటే మాకు అనుకోండి, టీవీలో చూసినా మాకేం తెలుతుందండి వ్యాపారం చేసుకునే వాళ్ళు, పిఠాపురాన్ని పెడితే బాగుందని కొద్దిగా ఆయనకి అందుకు చెప్పడం వల్ల. ముందు గతంలో చేశారు ఎమ్మెల్యేగా పెండు దొరబాబు గారు, అలాంటి మొగోడు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఇక్కడికి మన చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా కాకినాడ, ఆయన వచ్చి ఏలేడండి ఇక్కడ. ఇప్పుడు గీత గారు అంటే ఆడావిడే, ఇంకెలా ఉంటుందో చూడండి చేయను, ఇంకా అస్సలు ఇందులో మళ్ళీ చేసే అనవసరం అండి. ఇంకా అక్కడేమో ఆయన జగన్ రెడ్డి గారు చేశారు, ఎలా 150 సీట్లు 150 సీట్లు ఎందుకు వచ్చిందండి? ఆయన ఒక అయితేనే పట్టణ నొక్కుతా కూర్చున్నాడండి, ఒకడైతే సరిపోద్దా? మా ఆంధ్ర ఆలోచనలు ఏమవే, అందుకు గీత గారు నెగ్గిన ఆ చంద్రశేఖర రెడ్డి గారే వచ్చి చేస్తారు. చంద్రశేఖర రెడ్డి గారు అక్కడ పని అక్కడ చూసుకుంటే చాలు,
ఇక్కడ మేము మా పని మేము చేసుకుంటాం సార్, జనసేనని నెట్టించుకుంటాం. పవన్ కళ్యాణ్ మెజార్టీకి ఇంత అంతం చెప్పక్కర్లేదండి, లక్ష అవ్వచ్చు. ఎంపీగా చూసామండి, ఏమి ప్రయోజనం ఏమి లేదు. ఒక పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి ఇక్కడికి మేము అందరం కూడా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈయన మావ ఇంటికి పంపించాలనుకుంటున్నాను. ఏంటండి కల్తీ మద్యం మా జీవితాలతో ఆడేసుకుంటున్నాడు. జగన్ గారు, జగన్ గారు పబ్లిక్ మార్కెట్ కదండి ఆయన బ్రాండ్, జే బ్రాండ్, జే బ్రాండ్ మధ్యం. ఆయన ఆయన ఇచ్చిందే మనం తాగాల, మాకు నచ్చింది తాగనన్నా ఉండదు. అది సారీ పెట్టబోర్ నుంచి అందరూ గతంలో మేము రాజశేఖర రెడ్డి గారిని ఇంప్రెషన్ గా తీసుకుని జగన్ గారిని గతంలో మేము అందరం కూడా పనిచేయం. 2004, 2009 కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఓటేసాం. అండి ఆయన కూడా ఓటేసినందుకు మేము అగ్రవర్ణం అండి. అగ్రవర్ణాల్లో అందరూ కూడా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వగలిగారు. రాజశేఖర రెడ్డి గారికి ఆ గుర్తింపు 108 ఆరోగ్యశ్రీ ఆయన లైఫ్ లాంగ్ రైతులకి ఆయన చేసింది శిరస్థాయి అండి. ఇది మాకు బట్టలు నొక్కుతున్నారండి, నొక్కడం వందలు ఆగడం ఇదే పని. రిపబ్లిక్ మెజార్టీ అంటే అండి మనం ఒకటి ఒకలాగా చెప్పేస్తాం, గెలిపే ముఖ్యం కానీ మెజార్టీ ఏముందండి. పవన్ కళ్యాణ్ కోటేయమంటే అందరు అంటున్నారు, ఈసారి పవన్ కళ్యాణ్ కోటేయపతి పిఠాపురంలో ఎవరు ఉండవండి, మేము కూడా ఉండవు, ఈ అండమానం ఉండాలి, ఏ పక్క రాష్ట్రానికి పోవాలి తప్ప అని చెప్పేసి మనల్ని కూడా అంటున్నారు. జగన్ గారి పరిపాలన అందరికీ తెలుసండి, చెత్త పరిపాలన అందరికీ తెలుసు. ఈ చెత్తను మళ్ళీ చెత్త ఎత్తుకొని ఎత్తున ఎట్టుకోలేం కదండి, ఆల్రెడీగా మేమే ప్రచారం చేస్తున్నాం. మా అనకాపల్లి ఇక్కడికి వచ్చాము, అనకాపల్లి పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారు, చూసుకోవాల్సిన లేదు ఇక్కడ వన్ సైడ్. ఆయన లాస్ట్ టైం అన్నారు కదా, లాస్ట్ టైం పోటీ చేస్తానని ఇక్కడ అన్నారు. అలాంటి లాస్ట్ టైం ఎందుకు భీమవరం పోటీ చేశారు? లాస్ట్ టైం గెలిచి ఉంటే కంపల్సరీ ఇక్కడ నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి పంపిను. కానీ ఆయన ఎందుకు మరి ఆ డిసిజన్ తీసుకున్నారో మాకు తెలియదు. ఈసారి మాత్రం కమ్ డౌట్ అయితే ఆయన అసెంబ్లీకి మేము పంపిస్తాం పిఠాపురం. వన్ సైడ్ ఇంకా ఏం చూసుకోవాల్సిన లేదు. ఇంకా మెజారిటీ గెలిపిస్తారు, మెజారిటీ అంటే అది కూడా ఊహించలేము అన్న, అది కూడా ఊహించలేము. పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము అనుకుంటున్నాం, వేస్తారు. ఎందువల్ల అంటే ఏం చెప్తాం, ఎవరికి రాజు పూజుతుంటే వాళ్ళు అవుతారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలాలని నేను కష్టపడి తిరుగుతున్నాను, ఆయన అభిమానిగా అంతే, అదన్నమాట. పవన్ కళ్యాణ్ గెలుస్తారు, తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి పోటీ చేసుకుంటున్నాయి, కంపల్సరిగా గెలుపుతారని మాకు ఆశ. మా పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ గెలుపుతారు, పిఠాపురం ఎన్నో చెప్తారు. నేను బీసీ పద్మశాలి ఖచ్చితంగా గెలుపుతారు, బీసీలో పద్మశాలిలో ఒక ఓటు పోదు, ఈ నియోజకవర్గం ఒక్క ఓటు పోదు. అది పక్కగా స్థాపిస్తానండి, పక్కగా గ్లాస్ మన పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరండి పవన్ కళ్యాణ్ వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తారు అనుకుంటారు? ఎందువల్ల అంటారు? ఫస్ట్ టైం పోటీ చేస్తారు కదా, ఇక్కడ కొద్దిగా అభిమానం ఉంటుంది కదా. కొత్త అభ్యర్థిని చూద్దాం, అభ్యర్థి ప్లస్ ఈయన మరి సినిమా యాక్టర్ కదా, మరి మా వాళ్ళు కళాకారులకు ఎక్కువ అభిమానం చూద్దాం. పిఠాపురం నుంచి అనుకుంటున్నాను. పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరైతే వస్తే ఎవరన్నా ఒకటే కదండి వచ్చింది. అదే ఎవరో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు పిఠాపురం? పిఠాపురం ఎవరైతే అంటే అండి ఏమండి, జనసేన అనుకుంటారా వైఎస్ఆర్సీపీ అనుకుంటారా? జనాలు ఏమనుకుంటున్నారు పిఠాపురం? జనాలు ఏమనుకుంటున్నారు అంటే పాపలు కాబట్టి పవన్ కళ్యాణ్ మరి పాపలు కదా, మీకు కోపలు కదండి పవన్ కళ్యాణ్ అంటే క్యాస్ట్ కాకుండా అన్ని కులాలు అతీతంగా మన పిఠాపురం ఎంచుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ప్రజలు. దానికి మీరేమంటారు? దానికి ఏముందండి, మాకు ఎవడొచ్చినా ఒకటండి, దానికి ముందు ఏం కదండి. అంటే మాకు పని చేసి పెట్టాలి తప్ప, ఎవడొచ్చినా ఇప్పుడు వంకాయ గీత వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవడొచ్చినా ఒకటండి. అంటే మాకు పని చేసి పెట్టాలి కానివ్వండి. ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ముందు వచ్చాడండి, జగన్ గారు వచ్చాడండి, మేము ఇల్లు కట్టుకున్నాం, ఇప్పటికి కాని ఇవ్వలేదండి, కాని రాలేదండి మాకు. జగన్ గారు జగన్ గారు కోల్పోవడం అంటే మాకు మాకు ఎలా ఉందంటే అండి,
మాకు ఉపకారం ఏమి మాకు మాకేం రాలేదండి. కుర్రోడికి కుర్రోడికంటే ఇప్పుడు అమ్మఒడి వేస్తాడు 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు పెట్టారు, 2 సంవత్సరాలు పడలేదు, 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న పోలీ పానీరు వస్తుందండి. జగన్గారు చలి దేశంలో ఉండేటప్పుడే వచ్చి జగన్గారు వాళ్ళు మాకు పానీ రాలేదు. ఇల్లు కట్టుకుండా మనం పడిపోతాయండి, ఇల్లు వస్తుందండి, ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకుంటే రాలేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఒకటేంటి రాలి కాదని కాదండి, అంటే కొంత ఇప్పుడు నాయకులు ఊళ్ళో నాయకులు పెట్టి రావాలి కదా. ఇప్పుడు కానీ అన్న దేనికైనా పని పట్టి అతను ఎత్తులు ఎత్తులైతే ఎవరు వచ్చినా పర్లేదు, పని చేసి పెడితేనే. మూడు పార్టీలు కలిసి కదండి పొత్తులో, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అదే చేసి. దానివల్ల మీ అభిప్రాయం ఏంటన్నారు? మా అభిప్రాయం ఏముందండి, ఇప్పుడు దాకా ముందు తెలుగుదేశం వచ్చేది, తర్వాత బాగా జగన్ గడు జగన్ గడు బాగా చేసాను చేయలేదట్లేదు. అంటే కొన్ని మందికి అలాగో వచ్చింది, కొన్ని మందికి అలాగో వచ్చింది అండి, అదేండి అంటుంది. అప్పుడు మేము కట్టుకున్న కానీ అన్న రాలేదండి, అదే మేము అనేది అంతేండి. దాని గురించి ఏం కదండి, చేయలేదండి దాని గురించి ఏంటి అంటే మేము కోపం కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ మరి దాని గురించి మేము అనేది అందిస్తున్నాం. అదండి మేము అనేది జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, వైఎస్ఆర్ చెప్పిన వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అమ్మా? జనసేన వస్తుంది. జనసేన వస్తాం అన్నారు, ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆయన ఎక్కువ మెజారిటీ వల్ల వస్తుంది, ఫాలోయింగ్ కూడా ఎక్కువ. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు రకేం చూసాం కదా ఈసారి ఆడ కూడా చూద్దామని అండి. ఈసారి కొత్త ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ వస్తారు అన్నమాట. కొత్త పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన అవినీతి లేకుండా కష్టపడుతున్నాడు, సొంత సొమ్ములు పెట్టుకుంటున్నాడు పెద్దలకి, అలాగని చెప్పేసి కూడా కొన్ని విధాలు కూడా పిఠాపురం ప్రాంతకే నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తాను చెప్పాడు. అలాగే ప్రతి విధాలు అనుకూలంగా ఈ యొక్క నియోజకవర్గం కేంద్ర లెవెల్లో తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానని చెప్పాడు. అలాగని చెప్పేసి ఆయన ఈ అవినీతి లేకుండా సమాజం నిర్మించడం ఒక ప్రాజెక్ట్ ఆయన ఈ యొక్క పోర్టు రూపంలో వస్తున్నా సరే అవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈరోజు రాజకీయాలు తీయడం జరిగింది. కాబట్టి ఆయన ఫుల్గా పెడాలి, ప్రతి ఒక్కరు మద్దతు ఉంది, ప్రతి ఒక్క విషయంలో ప్రతి అబ్బాయి గారి నుంచి ప్రతి పెద్దవాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యే ఖచ్చితంగా చెప్తున్నారు, అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మెజార్టీ 10 లక్షల ఓట్లు అనేది మెజార్టీ చూసుకోవాలి, పక్కాగా ఆయన అయితే గెలిపోయితే అయిందే పక్కా. ఇప్పుడు న్యూ ఎమ్మెల్యే ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. లాస్ట్ టైం మన ప్రజాప్రతి పార్టీలో ఆవిడ గెలిచారండి, ఆవిడ ఆ చిరంజీవి గారు పెట్టిన పార్టీలో గెలడం జరిగింది ఆవిడ. కానీ అప్పట్లో ఉన్నప్పుడు ఒక విధంగా తిరిగివారు, ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత పట్టించుకొని వైసీపీ పోతుంది తర్వాత. కానీ ప్రజలందరూ చెప్పే తీరు పెట్టంటే 100% ఏదేమైనా సరే మా పవర్ స్టార్ పార్టీని కల్పించుకుందాం, పెట్టాపురం అభివృద్ధి చేసుకుందాం అని ప్రతి ప్రజలు ప్రతి మనిషి ప్రతి ఒక్కరు ఆలోచన అదేనా. 100% పక్క గెలిపి అయితే చూడవలసిన అవసరం లేదు, 100% పవర్ కేంద్ర గెలుపు అయిందే, ఇంకా ఎమ్మెల్యే అయినాయి కానీ పక్క గెలుపు. పెట్టాపురం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు? జనసేన. జనసేన ఎందువల్ల అంటారు? మాకు కోరుకుంటున్నారండి జనాలు. అవునండి, పవన్ కళ్యాణ్ అన్న బాగుంటది కదా రాజకీయం కదా. సరే ఎంత మెజారిటీ గెలిచారు? ఫుల్ మెజారిటీ అయితే పిఠాపురం ఖచ్చితంగా గెలుస్తారు అన్న. ఫుల్ మెజారిటీ? ఫుల్ మెజారిటీ అండి, ఖచ్చితంగా అన్నది. మరి పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురం అంటే ఇంకా తెలియదన్నా, మరి ఎందుకు ఎంచుకున్నారు? మరి అది మా అదృష్టం అనుకుంటున్నాం, మరి పిఠాపురం చేయడం ఏంటండి. పిఠాపురం ప్రజల అదృష్టం అనుకుంటున్నారు? పిఠాపురం ప్రజల అదృష్టం అండి. ఇంకా అతను పిఠాపురం ఎంచుకోవడం చాలా గ్రేట్, ఇంకా అతను అతను ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు. మరి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఎందువల్ల అంటారు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ చూస్తాం, పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ వస్తారు అందరూ. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? మెజారిటీ అయితే చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తారు. త్వరం నుంచి మన జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చెప్పండి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నవరత్నాలు కావాలా లేదా గ్యారెంటీ పోయి కూడా కావాలా? మాకు మేడం రావాలండి. ఏ మేడం అండి? వంగ గీత గారు రావాలా? గీత గారు రావాలంట? గీత గారు రావాలి. గీత గారు రావాలండి. గీత గారు ప్రతి విషయంలో కూడా మేము ఫోన్ చేస్తే జనరల్ హాస్పిటల్కి వస్తారు, ఫోన్ చేస్తే జనరల్ హాస్పిటల్కి వస్తుంది. ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ వస్తాడా? ఎవరు వస్తారు? ఎవరు రారు? మాకు మా మేడం వస్తుంది. వంగ గీత గారు
ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా గతంలో రాజ్యసభ చేసింది, గతంలో రెండోసారి ఇది చిరంజీవి పార్టీలో ఎమ్మెల్యే చేసింది, మళ్ళీ జిల్లా పరిచయం చేసింది, ఆవిడే వస్తుంది. 2024 పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ వస్తుందండి, జనసేన వస్తుందంటారా? 2024లో వైఎస్ఆర్సీపీ 136 సీట్లు వస్తాయి, 136 25 ఎంపీలు వస్తాయి. సార్ జగన్ గారు సీఎం అవుతారంటారా? అట్లీ సమస్య ఏంద్రో తెలంగాణ జగన్ గారు పరిపాలన ఎవరికి ఇచ్చారండి? ఎప్పుడన్నా ఈయనడన్నా చంద్రబాబు నాయన పెట్టాడా? ఈయనన్నా చంద్రబాబు నాయన పెట్టాడా? ఏదైనా చేశాడా? వాడు చేసింది ఏనుందా చెప్పండి? ఒకటి కాపాడుతుందా? చంద్రబాబు నాయుడు చేసింది ఏదైనా కాపాడుతుందా? నాడు నేడు స్కూళ్ళు ఎలా ఉన్నాయి? పిల్లల బ్యాగులు, పిల్లల షూ, పిల్లల డ్రెస్సులు, అమ్మఒడి చెయ్యొద్దా? ఇది మాత్రం సీఎం గ్యారంటీ. పవన్ రావచ్చు అని అనుకుంటున్నాం అండి. పవన్ కళ్యాణ్ ఒకరిగా వస్తారని అనుకుంటున్నాం. ఎందువల్ల అంటారు అంటే? అంటే నాయక కొంచెం ముందు ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళ అన్నయ్య గారు వచ్చాట వంగ గీత గారు, ఆ మెరిట్ మీద కూడా ఈయన రావచ్చు. కొంచెం గట్టిగా అందు పేరు గాలి నీకు తప్పకుండా గెలుస్తారు. అది జనసేన ప్రభుత్వం రావచ్చు అంటారు పిఠాపురం? అదే ఇంక తెలుగుదేశం రెండు కలిపి జనసేన కలిసిపోయారు కదా, తెలుగుదేశం కూడా దీంట్లో వేయచ్చు. పోటీ చేస్తారు జనసేన వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు పోటీ చేస్తారు. వస్తారంటే గీత ఏం చేస్తారు పనులు? ఎంపీ అయ్యాక కనపడలేదు ఇప్పుడు దాకా, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు అయితే నగ్గిన తర్వాత కనపడలేదండి. కనపడలేదు. సరే అండి, ఈసారి గ్లాస్ వస్తుంది గ్లాస్ కంపల్సరీ. 99% వస్తుంది. పోటీ చేస్తారు కదా, ఎవరు వస్తే బాగుండదు అన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందువల్ల అంటారు? కావాలంటే మీ పిట్ట పోరాని మార్పు కావాలంటారా? ఎంత మెజారిటీ తో గెలిపిస్తారన్నా? పిట్టపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారనుకుంటున్నారు? పిఠాపురంలో ఏ వ్యక్తిని అడిగినా సరే పవన్ కళ్యాణ్ గారికి అయితే సరైన పోటీ అయితే లేనే లేదు. కనీసం మినిమం డిపాజిట్లు తగ్గించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వంగా గీత గారిని పెట్టారు. పిఠాపురంలో ఎవరు గెలుస్తారని ఎవరిని అడిగినా సరే పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని లెక్కచ్చిగా చెప్తున్నారు. అయితే మెజార్టీ గురించే ఇక్కడ చర్చ అంతా, 100,000 మెజార్టీ వస్తుందని ఒకరు, 50,000 మెజార్టీ వస్తుందని ఒకరు, అందరూ దాని మీద చర్చ జరుపుతున్నారు. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాను అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురం ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి చాలా అనుసంధానంగా ఉంటుంది. ఇందులో అన్ని కులాల వారు కూడా మన 85 నుంచో 80s నుంచి కూడా ఇక్కడ చిరంజీవి అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఎస్సీస్ లో కానీ బీసీస్ లో కానీ అన్ని కులాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువగా మెగా ఫ్యామిలీ అభిమానులు ఇక్కడ ఉండడంతో, గతంలో కూడా ప్రజారాజ్యంలో ఇక్కడ నెగ్గడంతో, అయితే 2014 నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరిగింది. సో 24లో మనం నెగ్గడం కూడా ఖాయం. పిఠాపురంలో గ్లాస్ స్థాపిస్తారంటారు 2024లో పిఠాపురం? గ్లాస్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు జనసేన పార్టీ వ్యవసాయ నెక్స్ట్ షాప్ ఇదే. వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జనసేన అన్నారు. ఎందువల్ల అంటారా? వైసీపీ చేసింది అన్న ఉందన్న, ఇప్పుడు నా డిగ్రీ అయితే 2 ఇయర్స్ అవుతుంది, ఎంబీఏ కూడా కంప్లీట్ అయిపోతుంది, సరైన జాబ్ కదా, ఎక్కడికి వెళ్ళినా 10,000 కన్నా ఎక్కువ ఇవ్వరు మాకు. అదే గవర్నమెంట్ జాబ్ ఎన్ప్లేస్మెంట్ ఉంటే తక్కువ తక్కువ 15 ఇస్తారు కదా, గవర్నమెంట్ జాబ్ ఉంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఈరోజు ఉద్యోగం లేకపోతే పిల్లలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎంత వర్క్ చేసుకున్నా మా వర్క్ అన్నా సరే జాబ్ అడుగుతున్నారు. అంతే కదన్నా, ఎవరన్నా సరే జాబ్ ఉంటుంది పిల్లలు ఇస్తున్నారు. జాబ్ లో 15,000 వచ్చినా సరే మార్కెట్ కానీ మీకు కష్టపడి సంపాదించిన 30,000 కూడా ఎక్కడ రావట్లేదు. సో దానివల్ల నేను జనసేన చేస్తాను. పవన్ కళ్యాణ్ వస్తే మాకు పిఠాపురం బాగా డెవలప్ అవుతుంది. పిఠాపురం మార్చేస్తారంటారా? బ్రహ్మాండంగా
ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్తే దూరంగా హైదరాబాద్ బెంగళూరు ఈవెంట్స్కి వెళ్తాను, నాది ఓన్ ప్రోగ్రామ్స్ అవి చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను కాకినాడ అని చెప్పుకుంటే చెప్పుకుంటాను తప్ప పిఠాపురం ఎప్పుడు చెప్పుకోలేదు. ఈయన వల్ల ఇప్పుడు మా పిఠాపురం పేరు వచ్చింది, మాకు పేరు వచ్చింది. ఎక్కడంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాను కదా, దానివల్ల మాకు పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారనుకున్నా? ఇది ఒకప్పుడు ప్రజారాజ్యం కూడా పిఠాపురం నెగ్గింది అన్న, నాకు తెలిసిండి. ఎక్కడైనా వయసు ఇచ్చాం అవి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మేము గెలుచుకుంటాం. ఆయన స్థాయి వేరన్న, అప్పుడు రాజకీయాలు ఏమన్నా మారితే నాలుగు పెళ్లిళ్ళు జతపుచ్చుకుంటున్నాం కానీ అది కాదు. అంతెందుకు నన్ను జగన్ గారు ఏదో పోటీ చేసి ఎలా వచ్చారు? రేపు పవన్ కళ్యాణ్ గారు చేపడు మీటింగ్ వస్తారు చూడండి ఎలా ఉంటుందో. అలాగే రేపు మీటింగ్ ఉంది కదా, చూడండి రేపు చూడండి. రేపు జనాలు చెప్పమాట ఆయనకున్న ఫ్యాన్ కేజ్ క్రేజ్ కానీ ఇంకా ఇవన్నీ ఎవరి చేత రాదండి. పిట్టపూర నుంచి పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గెలిపించుకుంటా ఉంటారు. అది నాకు తెలియనప్పుడు డబ్బులు ఇచ్చి ఓటింగ్ వేసుకున్నా ఎవరు వేయరు. ఇప్పుడు ఫర్ సపోజ్ మేము నాయ బ్రాహ్మణం, మా క్యాస్ట్ వరకు అందరూ పవన్ కళ్యాణ్ చేస్తాం. రేపు మా కొంతమంది ఉన్నారు అంటే క్యాస్ట్లు ఎక్కకూడదు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చేస్తారు. నా లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గెలిచేశారు, పాపం గెలిచేశారు. మెజారిటీ గెలిచేశారు, పక్కా గెలిపాను. గెలిచేశారు మెజారిటీ అయితే 100-150 మెజారిటీ అంత, తక్కువ తక్కువ 100 మెజారిటీ వస్తుంది కన్ఫర్మ్ గా. 100 మెజారిటీ వస్తుంది అంటే పాపం కంటే జనసేన అడ్డ ఓటుకి 200,000 కాదు. ఒక బైక్ ఇచ్చి కేజీ బంగారం బెంజ్ ఇచ్చిన సరే ఆయనకే గుద్దేస్తాం. మీకు డబ్బులు పక్క తప్ప ఏముండదు, అదే మీకు డబ్బులు వేస్ట్. మీరు 200,000 కాదు, బెంజ్ కారు బంగారం ఇష్టం వంగా కదా, ఎవరు ఇచ్చినా సరే టాపురం గడ్డ జనసేన అడ్డ అది ఫైనల్. ఇంకా మెజారిటీగా లెక్కలు అవుతుంది, మెజారిటీ చూసుకోండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు వస్తారు ఎందువల్ల అంటారు? అంతే అది సో మెగా ఫ్యామిలీ వస్తుంది కదా. ఓకే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జనసేన వస్తాను. జనసేన ఎందువల్ల అంటారా? అంటే సార్ చూసాను వైఎస్ఆర్ ఇది కూడా చూద్దాం అంతే. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారా? పూర్తి మెజారిటీతో ఒక 70 మెజారిటీతో వస్తారు. ఇంకో పార్టీ నుంచి ఎవరు రావడం ఇక్కడ ఏమున్నా వాళ్ళకి జనసేన ఇక్కడ ప్రజలందరూ ఏకగ్రహంతో ఎలా పవన్ కళ్యాణ్ నిన్ను కూడా సిద్ధంగా ఉన్నారు. వంగకైతే వచ్చిన ఇంకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన అయితే మామూలు ముద్రడి పద్మం వచ్చి ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ పేడలు ఒకటి రెడీ చేసుకున్నారు అలా కొట్టడానికి. ఎందుకంటే ప్రజలకి 5 సంవత్సరాలు చొక్కలు చూపించారు వైసీపీ ప్రభుత్వం. ఏం చేస్తారు ఇంకా ఇంకా వచ్చి ఏం మొప్పెడతారు వైసీపీ వైసీపీ క్యాండిడేట్లు వచ్చి పద్మం ఇక్కడ ఇంచార్జ్ చేస్తారు అన్నారు. గీత వచ్చి ఇక్కడ చెంగటి తిరుగుతాడు, ఏముంటది ఇక్కడ ఏముండదు. ఆడవాళ్ళు మనం ఎక్కడికి ఎక్కడ పెడతా అక్కడికి వెళ్తుంటే 9 సంవత్సరాలు ఏమైపోయినా అడుగుతున్నారు గీతను. అలాంటి గీత వచ్చి ఇక్కడ వైసీపీ తరపు నిలబడిపోతే ఎలా కూరుతుంది ఇక్కడ? ప్రజలకి మంచిగా మంచిగా ప్రవర్తిస్తే ప్రజలు అందరూ అభిమానిస్తారు. ఈరోజు ఒకసారి పవన్ కళ్యాణ్ చూడాలని ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఇంకోసారి కానీ గీత వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఇక్కడ వచ్చి తిరుగుతానంటే మేము ఒప్పుకోం పిఠాపురం ప్రజలందరూ కూడా. ఇంకోటి ఎవడ పక్క నియోజకవర్గం వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తే అసలు ఒప్పుకోం. ఎందుకంటే మా పిఠాపురం అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఏకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 100,000 ఓట్లు 50,000 నుంచి 100,000 ఓట్లు మెజార్టీ తెచ్చేలాగా ప్రజలందరూ కూడా నిలబడతారని కోరుకుంటూ ఏ పార్టీ వస్తుందనుకున్నారు? ఏం వస్తుందని మళ్ళీ జగన్ రావాలనుకున్నామండి. జగన్ రావాలనుకున్నారు ఎందువల్ల అంటారు? ఏముందండి ఎంత మందికి పథకాలంటే ఇచ్చారు కదండి, దేని కూడా మొత్తం అన్ని బాగున్నాయి కదండి. భూమి కొండగాలు లేని భూమి కొండిస్తున్నారు, మొత్తం అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నారు కానీ పింఛన్ కూడా ఇంటికి తెచ్చుతున్నారు. వండీలు అన్ని బాగున్నాయి మొత్తం. మళ్ళీ మన వస్తే మళ్ళీ బాగుంటుంది జగన్ వస్తే జగన్ గారు రావాలనుకుంటుంది. జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి ఇప్పుడు? పర్లేదండి, ఎన్నో మళ్ళీ ఎన్ని పడ అంటారు. మద్యపానం నిషేధం లేదు, నెక్స్ట్ జనాలు జనాలకి పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తున్నారు. మరి ఏదైనా అంటారు మరి చంద్రబాబు అన్న కదండి, నేను ఇస్తానా ఇంటింటికి పథకాలు ఇవని ఎన్నో కాదంటారు. చంద్రబాబు నాయుడు వస్తే కనుక కంపెనీలు ఇవన్నీ తెస్తారని అన్నారు జనం, మరి జగన్ గారు ఏంటి అవ్వట్లేదు అన్నారు. జగన్ తెస్తాను కదండి, అది ఇసుక జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఒక కంపెనీ కూడా రాలేదని అన్నారు కదా. కంపెనీ అంటే ఎందుకు రావండి, అది చేయబడి మళ్ళీ పనులు ఉన్నాయండి. అదేండి మళ్ళీ అయితే 2024లో జగన్ గారి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 90% జనసేన అయిపోయినట్టు లెక్క. ఇంకా ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే అప్పుడు చాలా మందిని చూసాం మనం పిఠాపురలోనే, అందరినీ చూసాం, నేను కూడా ఛాన్స్ ఇద్దాం. అంటే కొత్తగా పోటీ చేస్తున్నారు కదా? కొత్తగా పోటీ చేస్తున్నారు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కౌలు రైతులకు ఇచ్చారు 35 కోట్లు ఎంత ఇచ్చారు ఆయన. ఎవరు కూడా స్వతహాగా డబ్బులు మన జేబులో రూపాయి ఇవ్వాలంటే ఎవరికైనా సరే బాధపడతాం. అలాంటిది ఆయన ఎవరు అడగకుండానే స్వతహాగా సాయం చేసి ఇస్తున్నారు అందరికి. చూద్దాం ఒకసారి, అందరినీ చూసాం,
ఈయన కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే తప్పే ఉంది. పెట్టపోరు ఎందుకు ఎంచుకున్నాను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి అందరూ అంటున్నట్టుగా కాప్ వర్క్ ఎక్కువ ఉంది, లేకపోతే ఏ క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటున్నారు, కానీ క్యాస్ట్ ఫీలింగ్ అయితే కాదు, అందరికీ అభిమానులు, అన్ని క్యాస్ట్లోనే అన్ని కులాల్లోనే అభిమానులు ఉన్నారు అందరికీ ఆయనకి. అది ఆడవాళ్ళు అయితేనో మొగోళ్ళు, పెటాపురం కదండి మొగోళ్ళు, ఆంధ్ర అక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్ ఎంచుకున్నారు కదా, ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే వంగగీత గారు పూర్వం ప్రజారాజ్యాన్ని పోటీ చేసినప్పుడు ఆవిడ కూడా నెగ్గించుకున్నారు, అలాగే పిడాపురం కూడా భారీ మెజార్టీతో ఇద్దాం అనుకుంటున్నారు. ఎవరి నోటి విన్నా జనసేన జనసేన అంటున్నారు. మరి అది ఓటు రూపంలో కూడా చూపించాలి, మాట కాదు ఓటు రూపంలో కూడా చూపించేనే మనం అంటే ఏంటనేది తెలుస్తుంది. రాజకుమార్ గారు మన పిడాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్ సిపి నుంచి కవిత గారు పోటీ చేస్తున్నారు, ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ జనసేన అంటారా? ఎందుకు మంచి చేస్తలేదండి, ఇప్పుడు ఎవరో చేయలేదు మంచి, అంటే ఆయన పుష్ టైం పోటీ చేస్తున్నారు కదా, అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ గెలిపించుకుంటారు? ఇక్కడ మెజార్టీ ఎక్కువ వస్తారా? మెజార్టీ మాది బీపత్మడి సార్. అంటే కవిత గారు కూడా చేశారు కదా? చేశారు, ముందు చూసాం కదా సార్, ఇంకా సారం చూద్దాం సార్. ఈసారి గ్లాస్ పవన్ కళ్యాణ్ చూద్దాం సార్. సరే అండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ జనసేన వంగ కవిత గారు పోటీ చేస్తున్నారు, జనసేన జనసేన వస్తే బాగుంటుంది సార్, జనసేన కార్మికులు అందరికీ బాగుంటుంది అండి, బాగా చేస్తున్నారండి, దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఈయన వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. లక్ష్మ అయ్యి వస్తుంది సార్, లక్ష్మ పైన వస్తుందండి. ఆల్రెడీ ఇదివరకు కవిత గారు చేశారండి, మరి ఎందుకు కవిత గారు రారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చూద్దాం సార్, అందరూ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా పోటీ చేస్తారు కదా? అవునండి, ముందు టిప్లోనే ఈ బాడీకి అసెంబ్లీకి వెళ్ళారు, ఆయన రాంగ్ టాప్ ఇది ఓడి చేశారండి, ఇప్పుడు అయితే అసెంబ్లీకి వెళ్తారండి, లక్ష్మీ అయ్యటి పైన వస్తాయండి. జనసేన పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ కవిత గారు పోటీ చేస్తారు. అవును, ఎవరు వస్తారు? అయితే గీత గారిని ఆల్రెడీ ఒకసారి చూసాం, ఇప్పుడు ఈయన కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాం. ఇంకేంటే ఒక పార్టీ అధినాయకుడు పిఠాపురం రావటం మా అదృష్టం. తర్వాత ఏంటంటే అభివృద్ధి అవుద్ది, మెయిన్ పిఠాపురం చాలా ఘనంగా తయారు చేసి చేసే ఆలోచన ఉంది, కానీ ఎవరు చేయట్లేదు. పిఠాపురం అంటే పెద్దాపురం మీద బాగా తయారు చేయచ్చు, పెద్దాపురంలో నిమ్మకాయలు రాజప్ప గారు తయారు చేయని పిఠాపురం ఎవరు పట్టించుకోవట్లేదు అని ఈయనైతే చేస్తాడని ప్రజలందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకుంటాం. ఒకసారి ఎంత మెజారిటీ కలవచ్చు? వస్తుందండి, లక్ష దాకా రావచ్చు, ఇక చాలా మంది లక్ష పైన అంటున్నారు, కానీ ఉత్తుగౌరులు ఎందుకు కూడా 80,000 అలా రావచ్చు సార్. వన్ సైడ్ అంటారా? వన్ సైడ్, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక పార్టీ నాయకుడు మా పిఠాపురం రావటం మా అదృష్టం కింద భావించి అతను గెలిపించుకోవాలి, మేమందరం కృషి చేసి జాగ్రత్తగా గెలిపించుకోవాలి మేము అనుకుంటున్నాం. ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్ సిపి నుంచి కవిత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటాం? గీతారు వచ్చేస్తారు, గీత గారు వస్తారు. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ఆవిడ చేసిన అభివృద్ధి, ఆవిడ చేసిన కార్యక్రమాలు, ఆవిడ చేసిన మంచి పనులు చేసి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, చెప్పలే ఉండరా? ఈజీగా ఉంటుంది, ఈజీ ఎక్కడ ఉండదు, పోటీ పోటీగా ఉంటుంది. ఇక్కడ అందరూ పవన్ కళ్యాణ్ లక్ష్మీ అయితే గెలుస్తారు అన్నారా? అంత లేదండి, లక్ష్మీ అయితే ఇక్కడ ఉన్నది ఆశ్రమాసి క్యాండిడేట్ కదండి, ముందు మునుపు చేసి క్యాండిడేట్ అండి, మంచి అభివృద్ధి చేసి మడిసి అంటే ప్యాన పెడద్దండి, నేను డబ్బులు పెంచబెడుతుంది అని కదండి, మడిసి అంటే మంచి వచ్చిందండి. పవన్ కళ్యాణ్ ఏడకి వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు, మరి కాపాడతాడా? ఆవిడ ఉందంటే ఈ మొత్తం చేస్తాడు, మొత్తం అన్ని చూస్తాడు, అన్ని 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 చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, వైఎస్ఆర్ సిపి కవిత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు అని ఎన్నివల్ల అంటారు? ఒకసారి చూద్దామని అయినని అందరూ జనం అందరూ అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎంత మెజారిటీ గెలవచ్చు అంటారు? ఒక 50-60. 50-60 మెజారిటీ గెలవచ్చు అంటారు? 100,000 అంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు నల్ల ఉండొచ్చు ఇలా ఉండొచ్చు. కానీ సార్ వన్ సైడ్ అంటారు క్లాస్ కి? వన్ సైడ్, కొన్ని సైడ్ ఎటు ఉంటాయి, కొన్ని ఇటు ఉంటాయి, కానీ మెజారిటీ పీపుల్స్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. పిఠాపురం నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్ సిపి నుంచి కవిత గారు పోటీ చేస్తారు, ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారుగా అంటే ఎంత మెజారిటీ గెలవచ్చు? కవిత గారు కూడా ఇక్కడ బాగా చేస్తారు కదండి, వచ్చినా అవదంటారా? గ్లాస్ పక్కా అంటారా? పిఠాపురం, ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, జనసేన నుంచి వైఎస్ఆర్ సిపి కవిత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జనసేన వస్తారు. జనసేన వస్తారా? ఎందువల్ల అంటారు? ఎన్నో కోట్లు ఇస్తా అన్నారండి, అతను ఆశపడి ఆయనకి ఏదో చూస్తున్నారు అందరూ కూడా. సార్ పెట్టబోరు జనసేన డెఫినెట్ అండి, ఎంత మెజారిటీ గెలవచ్చు అండి? ఎంత మెజారిటీ గెలవచ్చు అంటారు?
ఎంత మెజారిటీతో గెలవచ్చు లక్ష్మీనారాయణ గెలవచ్చు అన్నారు. రాజశేఖర్ చెప్పండి. రాజశేఖర్ గారు ఈసారి పీఠాపురం నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, వైఎస్ఆర్సిపి నుంచి కవిత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని. పవన్ కళ్యాణ్ గారు అని వస్తావు గారు చెప్పండి. ఈసారి మన పీఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైకుంఠపురం నుంచి కవిత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే పక్క వస్తారండి. పక్క వస్తారంటారా? ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మన పీఠాపురం ఆత్మావు మా అధికారంలోకి రాగానే చాలా చేశారు, అదే అధికారంలోకి వస్తే ఇంకా చాలా చేస్తారు. ఎంత మెజారిటీతో గెలొచ్చుంటారు? లక్ష మెజార్టీ గెలుతారంటో పక్కకి వెళ్తారంట పీఠాపురం. వైఎస్ఆర్సిపి నుంచి కవిత గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఎందుకు వస్తారు అంటారు? ఆయన 10 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నారు, అసెంబ్లీకి కూడా ఒకసారి ఆయన కూడా అసెంబ్లీకి పంపిస్తే ఏదో విషయంలో మాట్లాడతారని విషయం. అలాగే పీఠాపురం కూడా డెవలప్మెంట్ అవుతుంది. పీఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాను, నెక్స్ట్ వైఎస్ఆర్సిపి నుంచి గీతా గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారు అనుకుంటుంది? ఇద్దరు కాపులు అండి, ఇద్దరికి బరాబర్ ఉంటుంది, ఇద్దరికి బరాబర్ ఉంటుంది అంటారు. చెప్పండి ఎవరు వస్తారు ఈసారి? సార్ అయితే పీఠాపురం పవన్ కళ్యాణ్ వస్తాడండి. పవన్ కళ్యాణ్ వస్తాడు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటుందా? టఫ్ అనే ఉండదు, ఈజీ అంటే ఈజీ గెలుస్తాడు. ఈజీగా మెజార్టీ ఎంత వస్తుంటారు? భారీ మెజార్టీ అంటే ఏది రాదు, కాకపోతే మాత్రం ఎమ్మెల్యే మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కుర్రోళ్ళు మంచి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఓకే, అంటే ఎందుకు అన్నారు పవన్ కళ్యాణ్ పీఠాపురానికి ఏమి చేస్తారన్నా? ఎందుకంటే అతను రాజకీయంగా రాకముందు కూడా సలహా చేసేవాడు. ఓకే, పోనీసారి కూడా పడుకోవడం జరిగింది. ఒకవేళ పీఠాపురం తరపున ఎమ్మెల్యే అయితే మాకు మంచి చేస్తాడని నమ్మకం, ఫుల్ నమ్మకం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టు ఉన్న కుర్రలందరూ ఎమ్మెల్యే కింద పీఠాపురం అయితే ఎమ్మెల్యే కింద పవన్ కళ్యాణ్ ఎక్కాడు. పవన్ కళ్యాణ్ గారు సార్ అయితే పీఠాపురం నుంచి జనసేన వస్తుందన్నమాట, పీఠాపురం నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. సూపర్ గా వస్తారండి ఆయన, ఆయన తిరగలేదండి. మేము కూడా కార్మికులు అండి, మాకు ఎవరో ఆయన మాకు చాలా అండం చేశారండి. ఎవరన్నా మన వైఎస్ఆర్సిపి అండి, మాకు అమ్మ బాగా చూస్తానో బాగా చేస్తానో తాపిమేత నూటికి 90% మేమండి అండి అండి తాపిమేసులు అండి. మాకు మమ్మల్ని ఇసుక లేకుండా చేశారండి, మాకు కూలు లేకుండా చేశారండి, మాకు కూలు లేకుండా చేశారు సారు. మాకు ఈ ప్రభుత్వం వస్తే మన మన పవన్ కళ్యాణ్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మాకు ఆయన రావాలండి, ఇసుకుంచి మమ్మల్ని కష్టపడమని చూస్తానని చెప్పాడండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన రావాలా, మేమందరం కూడా మేము కార్మికులు కూడా అందరూ చెప్తామండి. కోట మేసులు తాపిమేసులు మొత్తం మేము 90% కూడా ఆయన పవర్ఫుల్ గా నెగ్గుతాడండి. ఏంటి చాలా బాగుంటుంది అండి మన పీఠాపురం మొత్తం అందరూ కూడా కుర్రోళ్ళు మామూలుగా అందరూ కూడా కార్మికులు ఓటమిస్తులు మామూలుగా అందరూ కూడా అంత కార్మికులు కూడా వేస్తారండి. రిక్షా కార్మికులు ఆటో కార్మికులు ఏంటండి మొత్తం అందరూ కూడా చాలా బాగా వేస్తారండి. పీఠాపురం సార్ అయితే పవన్ కళ్యాణ్ సూపర్ అండి, సూపర్ అండి. తిరగలేని మనిషి అండి ఆయన, ఏ తిరిగి ఉండదండి. ఎంత మెజారిటీ గెలిపిస్తారా అండి? ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మొత్తం 100,000 మంది ఉంటారండి మొత్తం మీద, 100 మంది కూడా ఏతన నోట్లు. ఆడవాళ్ళు కూడా అండి పల్లెటూళ్ళు కూడా మన కోలంకలో జ్ఞాపకం చేయగలితే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా ఇది జనసేన అంటారండి. జనసేనకి వేస్తామండి టిప్పు అంతా కూడా అండి. 20 పల్లెకి వెళ్ళామండి, 20 కూడా జనసేన అంటున్నారు కుర్రాళ్ళు కూడా అండి. అంటే తాడిపోతు వెళ్ళామండి, తాడిపోతులు కూడా జనసేన అంటున్నారండి అందరు కూడా అండి. అండి జనం గురించి పరిగెత్తండి, జనం గురించి నిలబడతాండి, ఆయన గురించి మా ప్యానల్ కూడా అర్పిస్తామండి ఎన్ని అవసరం అయితే.